Hi friends, I am Shiv Kumar and welcome to my channel A to Z Info. నాలుగైదు దశాబ్దాల క్రితం నాటి నిర్మాణం చూస్తేనే వావ్, ఇంత అద్భుతమైన కట్టడం ఇంకా చెదరకుండా ఉందని అనుకుంటాం. మరి దాదాపు 2000 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా సేవలు అందిస్తున్న ఈ కట్టడం చూస్తే ఏమంటారు? ఇంతకీ ఆ కట్టడం ఎక్కడుందో ఆ విశేషాలు తెలుసుకుందాం. నావికులకు తీరానికి దారి చూపేందుకు లైట్ హౌసు చాలా ఉపయోగపడుతుంది. ఇది మనకందరికీ తెలిసిందే. అలాంటి లైట్ హౌసులు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కానీ అందులో స్పెయిన్లోని పెనిన్సులాలో ఉన్న లైట్ హౌస్కు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే దీనికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది. రోమన్ల కాలంలో నిర్మించిన ఈ లైట్ హౌస్ను ఫారం బ్రిగాంటియం అని పిలుస్తారు. 1వ శతాబ్దం చివరిలో లేక 2వ శతాబ్దం ప్రారంభంలో ఈ లైట్ హౌస్ను నిర్మించినట్లు మనకు చరిత్రలో ఆధారం ఉన్నాయి. ట్రాజన్ 98-117 అనే రాజు పరిపాలన చేస్తున్న సమయంలో నావికుల కోసం ఈ లైట్ హౌస్ను నిర్మాణం చేశారు. 187 అడుగుల ఎత్తైన రాయి పైన ఈ లైట్ హౌస్ నిర్మాణం జరిగింది. లైట్ హౌస్ ఎత్తు 180 అడుగులు. పైకి వెళ్ళడానికి లోపల నుంచి మెట్లు ఉంటాయి. మొత్తం 234 మెట్లు ఈ లైట్ హౌస్లో ఉన్నాయి. ప్రపంచంలో అతి పురాతనమైన లైట్ హౌస్గా ఇది గుర్తింపు పొందింది. ఇది ఇప్పటికీ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దిగువన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలను తెలుసుకోవటానికి నా ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.